अफगानिस्तान लो प्रभुत्वानी एर्पाटु चेसिना तालिबान्लकु इस्लामिक स्टेट खोरासन प्राविंस आईसिस के కొరకరానికి కొయ్యగా మారింది. ఆఫ్ఘన్ వాసులు ప్రపంచ దేశాలు తాలిబన్లను చూసి భయపడుతుంటే ఐసిస్కే తాలిబన్లకే తలనొప్పిగా మారింది. దేశంలో దాడులకు తెగబడుతూ తాలిబన్ సేనలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వీరి మధ్య ఉన్న సైద్ధాంతిక మత విభేదాలు ఎంతవరకు దారితీస్తాయోనని అంతర్జాతీయ సమాజం ఆందోళన చెందుతోంది. अफगानिस्तान लो अशरफ घनी प्रभुत्वाने कूल्ची अधिकार पीठम पै कूर्चिन तालिबान्लकु आईसिस के मिंगुड़ पड़टम लेदु. अफगान नुंची अमेरिका दलालु उपसंहरिंचुकुन्न तर्वात देशंलो ऐएस्मुप्पु मरिंत पेरिगिंदी. अफगानलो विदेशी सैनिकुलु उंडगाने आगस्टु 26न काबूल विमानाश्रयंपै आईसिस के दाड़ चेयगा 13 मंदि अमेरिका सैनिकुलतो पाटु 150 मंदिकि पैगा पौरुलु मरणिंचारु. सेप्टेंबर 18-19 तेदीलो जलालाबाद पेलुलु तामे चेसामन्न आईसिस के इंदुलो विजयं साधिंचामंटू सामाजिक माध्यमाल्लो प्रकटिंचुकुंदि. ई दाडुल्लो मोत्तं 35 मंदि मरणिंचगा अनेक मंदि गायपड्डारु. ఈ దాడులకు సంబంధించి ఇస్లామిక్ స్టేట్ పేరు ప్రస్తావించకుండానే తాలిబాన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ వారిపై ఆరోపణలు చేశారు. ఇటీవల జరిగిన దాడులు ఊహించినవేనని ఆఫ్ఘనిస్తాన్కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ యూసఫ్ జై మీడియాతో అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాలిబన్లకు ఇస్లామిక్ స్టేట్ అతిపెద్ద సవాలని పేర్కొన్నారు. తాలిబన్ల విషయంలో ఆఫ్ఘన్ ప్రభుత్వం నిస్సహాయంగా కనిపించినట్లే ఇప్పుడు ఐఎస్ విషయంలో తాలిబన్లు నిస్సహాయంగా కనిపిస్తున్నారని తెలిపారు. తాలిబన్లు అధికారంలోకి వచ్చాక తమ వారిని జైళ్ల నుంచి వదిలేసినప్పుడు ఐసిస్కే మిలిటెంట్లు తప్పించుకునేందుకు ప్రయత్నించగా వారిని తాలిబన్లు చంపడంతో వారి విషయంలో ఇస్లామిక్ స్టేట్ ఆగ్రహంగా ఉందని యూసఫ్ జై వెల్లడించారు. భవిష్యత్తులో ఇంకా తీవ్రమైన దాడులు జరగవచ్చని మరో పాత్రికేయుడు ఆందోళన వ్యక్తం చేశారు. తాలిబన్లకు ఇస్లామిక్ స్టేట్ కు సైద్ధాంతిక విభేదాలు ఉన్నాయి. గతంలో వీరి మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మతం విషయంలో తాలిబన్ల కంటే ఇస్లామిక్ స్టేట్ మరింత తీవ్రంగా ఉంటుంది. అఫ్ఘాన్ ఆక్రమించిన తాలిబన్లకు ప్రత్యక్ష శత్రువుగా మారి వరుస దాడులకు తెగబడుతోంది. అంతర్జాతీయంగాను ఐసిస్ తన ఉనికిని చాటుకుంటోంది. గతంలో తాలిబన్లతో పనిచేసి మతం విషయంలో వారి విధానాలు నచ్చక అసంతృప్తితో ఉన్నవారిని ఐసిస్ కే చేర్చుకుంది. ఇస్లాం మతంలో హనాఫీ సిద్ధాంతాన్ని ఆచరించే తాలిబన్లు సలాఫీ విధానాన్ని అనుసరించే ఐసిస్ సభ్యులను వ్యతిరేకిస్తారు. 2 దశాబ్దాలుగా ఆఫ్ఘనిస్తాన్ లో సలాఫీ వర్గం తూర్పు ఉత్తర ప్రావిన్సులలో ముఖ్యంగా కాబూల్ నంగర్హార్ ప్రాంతాల్లో బలంగా పాతుకుపోయింది. ప్రస్తుతం ఆఫ్ఘన్ పై పట్టు కోసం ప్రయత్నిస్తున్న ఐసిస్ కే దానికోసం తాలిబన్లను ఢీకొట్టడానికి సిద్ధంగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. తాలిబన్ల అజెండా లక్ష్యాలు కేవలం ఆఫ్ఘనిస్తాన్కే పరిమితమయ్యాయని ప్రపంచస్థాయి అజెండా లేదని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ అందుకు భిన్నంగా ఇస్లామిక్ స్టేట్ ఉందని తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్లో శాంతిని నెలకొల్పి ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించడం ఎంతో అవసరమన్న జిహాదీ గ్రూపులు తాలిబన్లు అధికారంలోకి రావడం సహించలేకే ఐసిస్ దాడులకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నాయి. సిరియాకు చెందిన జిహాదీ వర్గాలు కూడా ఐఎస్ దూకుడును తప్పుపడుతున్నాయి.